VLC player lo 4 best tricks. VLC player lo chala mandiki teliyani 4 best tricks ent anedi manam ippudu telusukunda. VLC player open chesin tarvata media loki velli convert or save ane option paina click chesi andulo add paina tap chesi మనకి కావాల్సిన ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ లేదా సేవ్ పైన క్లిక్ చేసి బ్రౌజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం కన్వర్ట్ చేస్తున్న ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఫైల్ నేమ్ ఎంటర్ చేసి సేవ్ చేసి స్టార్ట్ అనగానే మనం సెలెక్ట్ చేసిన వీడియో కన్వర్ట్ అవుతుంది. ఈ ట్రిక్ యూజ్ చేసి మనకి నచ్చిన వీడియోస్ని చాలా ఈజీగా ఎలా కావాలనుకుంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ట్రిక్ ఏంటంటే VLC ప్లేయర్ ఓపెన్ చేసి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఓపెన్ నెట్వర్క్ స్ట్రీమ్లోకి వెళ్ళి అందులో నెట్వర్క్ పైన ట్యాప్ చేసి యూట్యూబ్లోని ఏదైనా వీడియో యూఆర్ఎల్ని అందులో కాపీ చేసి ప్లే పైన క్లిక్ చేయగానే యూట్యూబ్ వీడియో అనేది VLC ప్లేయర్లో డైరెక్ట్గా ప్లే అవుతుంది. అంతేకాకుండా ప్లే అనే ఆప్షన్ పక్కన ఉన్న డాట్ పైన సెలెక్ట్ చేసి అందులో స్ట్రీమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి బ్రౌజ్ పైన ట్యాప్ చేసి వీడియో ఫైల్కి ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక థర్డ్ ట్రిక్ ఏంటంటే VLC ప్లేయర్లో ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసి టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ పైన ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్రైట్నెస్, కాంట్రాస్ట్ వంటి ఆప్షన్స్ని యూజ్ చేస్తూ వీడియోని మనకి నచ్చిన విధంగా చూసుకోవచ్చు. ఇంకా ఆడియో ఎఫెక్ట్స్ని కూడా యూజ్ చేస్తూ వీడియోని ఎడిట్ చేసుకొని చూడవచ్చు. ఫోర్త్ ట్రిక్ ఏంటంటే VLC ప్లేయర్ ఓపెన్ చేసి ఓపెన్ క్యాప్చర్ డివైస్ పైన క్లిక్ చేసి క్యాప్చర్ డివైస్లో క్యాప్చర్ మోడ్లో డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసి డిజైర్డ్ ఫ్రేమ్ రేట్ ఫర్ ద క్యాప్చర్లో మీకు ఎన్ని ఫ్రేమ్స్ క్యాప్చర్ కావాలో అన్ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేసి ప్రొఫైల్లో మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన ట్యాప్ చేసి స్ట్రీమ్ పైన క్లిక్ చేయగానే మన డెస్క్టాప్ అనేది మనం ఇచ్చిన ఫ్రేమ్స్ ప్రకారం రికార్డ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.